నా కళ్ళ ముందే మూడు వజ్రాల క్యారెక్టర్లు ఎన్ని క్యారెక్టర్లు చెక్ చేశారు అంటే వాటి క్యారెక్టర్స్ వాటి విలువ ఎంత కూడా అదనా చూడండి చూడండి లైవ్ లో ఇది ఇది డైమండ్ ఒరిజినల్ డైమండ్ ఓకే నిన్నట్టుంచా పన్నెండేళ్ల కింద దొరుకుతున్నా అంటే దొరికిన చరిత్ర ఉంది ఇంతకు చేతుల కష్టపోయిన డబ్బులు చేతుల హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్కే. ఈ రోజైతే వజ్రాల వేటకైతే వచ్చిన నేను చాలా సార్లు విన్నా కానీ వజ్రాలు వెతుకుతారని అక్కడక్కడ దొరుకుతాయని, కానీ ఫస్ట్ టైం నేను లైవ్లో చూడటం. ఇప్పుడు మీకు ఆ లైవ్లో వజ్రాల వేట చూపిస్తా. ఇప్పుడు వజ్రాలు దొరుకుతున్న ప్లేస్కి అయితే మనం వచ్చినాం. ఇక్కడ వాగు పడుతుంది అంట, వజ్రాల వాగు. ఆ వాగులో వజ్రాలు దొరుకుతాయంట. చాలామందికి దొరికినాయి అంటే ఇంత ముందు డైమండ్స్. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఎక్కడంటే ఈ ప్లేస్ మొత్తం క్లారిటీ మీకు చెప్తా. వర్షాలు పడ్డాయంటే చాలు, వజ్రాల కోసం వెతుకులాట అయితే జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల వచ్చిన ప్రజలందరూ ఇక్కడికి వచ్చి వజ్రాల వేట అయితే చేస్తారు. ఎన్నోసార్లు ఎందరో మందికి అయితే వజ్రాలు దొరికినాయంట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం చూడండి, ఆ వాగులోకి. ఇప్పుడు వజ్రాల వేట ఎట్లా ఉంటుందో చూపిస్తాం మీ అందరికీ. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను వజ్రాల వేట చూడటము. అంటే వజ్రాలు దొరుకుతాయని చాలామంది చెప్తుంటారు, చాలా చోట్ల పేపర్లలో కూడా విన్నా, కానీ ఫస్ట్ టైం మనం దగ్గరికి వెళ్ళి లైవ్లో చూస్తాం ఈరోజు వజ్రాల వేట. ఈ వాగులోనే వజ్రాలు దొరుకుతాయంట. చూడండి ఎంతమంది వచ్చారో. రోజు ఇదే పరిస్థితి, రోజు ఇలాగే వస్తుంటారు ప్రజలు. ఇక్కడి నుంచే కాదు, చాలా లాంగ్ ప్రదేశాల నుంచి కూడా వస్తారు, అంటే దూరం దూర ప్రదేశాల నుంచి కూడా వస్తారు. ఇప్పుడు వర్షాలు పడితే చాలు, వాగు పొంగుద్ది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లో మనకు నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్ ముందుకు వస్తే మనకు వజ్రాల వేట అయితే జరుగుద్ది. చూడండి చూడండి ఎంతమంది. ఈ వాగులు ఉప్పొంగినాయంటే వజ్రాలు బయటపడతాయని ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు నమ్ముతారు. ఎంతో మందికి దొరికినాయంటే వజ్రాలు. మనం కూడా పోయి వజ్రాల వేట అయితే చేద్దాము. వజ్రాల వేట అర్థం చూద్దాం, దొరుకుతాయా దొరుకుతాయా తర్వాత సాగితే. ముందైతే మనకైతే ముందైతే సబ్స్క్రైబర్స్కి వీడియో చూపిస్తా, ఎలా వేటాడుతున్నారు ఈ వజ్రాలు అనేది చూపిస్తా మీకు. దగ్గరికి వెళ్ళి క్లారిటీగా చూద్దాం. మనం ఇప్పుడైతే దగ్గరికి వెళ్తున్నాం చూడండి. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎందుకంటే వజ్రాల వేట ఎలా జరుగుతుందో, అసలు వాళ్ళు ఎలా చేస్తారు, ఏ విధంగా వజ్రాలు ఫైండ్ అవుట్ చేస్తారో మొత్తం అయితే తెలుసుకుందాం. అంటే వాగు పారినప్పుడు మనకు పైన ఉన్న మట్టి అంతా కొట్టపోయి పైన వజ్రాలు మెరుస్తూ ఉంటాయి కదా, అది రాళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఆ రాళ్ళలో ఏది వజ్రమో అది కూడా ఇక్కడ చెక్ చేస్తారంట. చాలామంది అయితే వచ్చారు వజ్రాలు వెతకడం కోసం. చూడండి ఇక్కడ కూడా కొంతమంది వజ్రాలు వెతికారు. వీళ్ళు ఎప్పటి నుంచి పోరాడారో కానీ తెలియదు, కానీ ఫైనల్గా అయితే వజ్రాలు అయితే ఎత్తికారు. ఇగో చూడండి రాళ్ళు కనపడుతున్నాయి, వాటిలో ఏది వజ్రం అనేది మనకైతే క్లారిటీగా తెలియదు. ఇక్కడి నుంచే కాదు, ఈ చుట్టుపక్కల ప్రజలే కాదు, ఎక్కడి నుంచో ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడైతే వజ్రాలు వెతుకుతుంటారు. ఒక్క డైమండ్ దొరికితే వాళ్ళ జీవితాలు మారిపోతాయని చాలా నమ్మి ఇక్కడైతే వజ్రాలు వెతుకుతారు. ఎంత కష్టపడితే ఒక్కొక్కరు వారం వెతుకుతారు, ఒక్కొక్కళ్ళు వచ్చేసి 2 రోజులు 3 రోజులు వెతుకుతారు, ఒక్కొక్కరు నెలల ప్రకారం వెతుకుతారు. నిజమే కదా, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా బాధపడుతుంటాయి, ఎన్నో ప్రాబ్లంతో సఫర్ అవుతుంటాయి. కూతుర్లు పెళ్ళిళ్ళు, కొడుకుల పెళ్ళిళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ ఒక్క డైమండ్తో తీరిపోతాయని ఆశ. నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, నాకు తెలుసు ఆ బాధలు ఎలా ఉంటాయో. ఇదిగో ఆ వజ్రాల వేటలో కొన్ని ఎక్విప్మెంట్స్ తెచ్చుకోవాలి మనం కూడా, కొన్ని జల్లిబుట్టిలు కొన్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇలా రాళ్ళు అంటే ఆ మట్టితోటి ఇట్లా పక్కన పోసుకోవాలి, వాటిల్లో రాళ్ళు కొన్ని మెరుస్తుంటాయి, అవే వజ్రాలో కాదో చెకింగ్ చేపించుకోవాలి. అదే ఇప్పుడే జనాలు కూడా తక్కువ ఉన్నారు, అంటే ఇంతకన్నా ఎక్కువ వస్తారా జనాలు? వేల మంది వస్తారా? ఈ వజ్రాలు అయితే దొరికినాయా? రాయి సూదుముఖరాయిల కింద దొరుకుతాయి, 12 ఏళ్ల కింద దొరుకుతున్నాయి. అంటే దొరికిన చరిత్ర ఉంది ఇంతకు. ఇక్కడ చేతులకు వేసుకోపోయిన డబ్బులు ఉన్నాయి, చేతులు వేసుకోపోయిన డబ్బులు. రాలేదు, దొరికిన డైమండ్ లానే ఉన్నాయి, కానీ డైమండ్ సార్ నిజమైన డైమండ్లే కాదా? ఒకటా దొరికిందన్నా, ఎత్తుతున్నావా? దొరికాయని ఇక్కడ ఉన్నదన్నా, దొరికాయా ఇప్పుడైనా ఇక్కడ ప్రజలకి? కొంతమంది
చూసారా ఉదయం మార్నింగ్ నుంచి 5 గంటల దొరికినాయంట ఈ రోజు వజ్రాలు. 5 దొరికినాయన్న అదృష్టం, ఒక్కటి దొరికిన అదృష్టం. 50 లక్షలు 60 లక్షలు పలుకుతాయి ఒక్కొక్క వజ్రం. ప్రజల నమ్మకం ఏంటంటే అప్పుడప్పుడు కాలంలో వజ్రాలు ఇక్కడ దగ్గరలో ఏ అడవిలో ఏ కొండ అగ్నిపర్వతం పగిలిందంట. ఆ అగ్నిపర్వతం పగలటం వల్ల దాంట్లోంచి వజ్రాలు బయటపడ్డాయంట. ఆ లావాల నుంచి ఈ ఏరియా వజ్రాలు పారుతుంటాయంట. అంటే వర్షాలు పడితే చాలు, వాగు పారింది. ఆ వాగు పారటం వల్ల ఏం జరిగిందంటే వజ్రాలు బయటపడతాయంట. అందుకే ఇక్కడ ఎక్కువ ప్రజలు ఏం చేస్తారంటే వజ్రాలు ఎత్తుతూ ఉంది. ఇక్కడ వజ్రాలు దొరకడానికి ఇంకొక ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే ఈ వాగంత వజ్రాలు ఎలా దొరుకుతున్నాయంటే ఈ ఏరియాలో కొంతమంది ఇంతకుముందు రాజులు పరిపాలించే వాళ్ళు కదా, వాళ్ళు గుర్రాల మీద వజ్రాలు తీసుకుంటూ వెళ్తూ ఉండాలంట. అంటే ఈ వాగులు అమ్మటూ వెళ్తూ ఉంటారు, నీళ్లు తాక్కుంటా ఆ గుర్రాలకు వాటర్ తాపుతూ వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు వజ్రాలు జారిపడ్డాయని ఇక్కడైతే నమ్ముతూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు ఎలా నమ్ముతారు, ఇంకొంతమంది వ్యక్తులు ఏంటంటే అడవిలో అగ్నిపర్వతం పేలి వజ్రాలు బయటపడ్డాయని కొంతమంది నమ్ముతుంటారు. అసలు వీళ్ళంతా వచ్చింది వజ్రాల కోసం, ఇంతమంది వచ్చారు అంటే యూట్యూబ్లో పెడతారు కడతా మీరు మీరు రావాలి, మీరు కనపడలే, మీరు లేరు ఎదుటోళ్ళు, మీరు అంత భయపడేయాలి, మీరే ఎదురుపోయింది. అయితే వీళ్ళు అయితే వజ్రాల కోసం వీళ్ళంతా ఆటోలు పెట్టుకొని వచ్చింది అంతా. ఓకే, మీరు ఆ కళ్ళ ముందే 3 వజ్రాల క్యారెక్టర్లు ఎన్ని క్యారెక్టర్లో చెక్ చేశారు అంటే వాటి క్యారెట్స్ వాటి విలువ ఎంత కూడా నా కళ్ళ ముందే చెక్ చేశారు. 3 వజ్రాలు చూశాను నేను ఈరోజు. 3 వజ్రాలు ఆయన చేతిలో ఉండి ఆ 3 వజ్రాలు 12 క్యారెక్టర్ వజ్రాలు అంట, అంటే 12 క్యారెట్స్ అంట. అంటే ఇంకా వాటి రేటు కూడా మీకు అయితే చెప్తా వీడియోలో. ఓకేనా, చూడండి ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంతమంది వచ్చారు వజ్రాలు ఏర్పడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ వజ్రాలు చెకింగ్ జరుగుతుంది. అంటే అవి ఎన్ని క్యారెట్స్, అవి నిజంగా డైమండ్లా కాదా, అంటే చుట్టుపక్కల వీళ్ళంతా వేరకొచ్చిన రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళలో ఏది డైమండు ఏది నకిలీ డైమండు ఏది రాయి అని తెలియజేయడం కోసమైతే ఇక్కడైతే కొంతమంది చెకింగ్ చేస్తూ ఉంటారు. చూడండి చెకింగ్ చేస్తారు, ఒక్కొక్క డైమండ్ ఒక్కొక్క రాయిని కలర్ఫుల్ కనపడే రాయి అన్నీ ఏరకొస్తారు, అవి చెకింగ్ చేపిస్తారు. ఆయన చేతిలో మిషన్ చూడండి, నేను ఆ మిషన్ చూడటం ఫస్ట్ టైం. నేను ఇంతవరకు డైమండ్ మిషన్ చూడలే. ఆ మిషన్ చెప్తుందంట డైమండో కాదా అనేది. చూడండి చూడండి లైవ్ లో ఇది ఇది డైమండ్, ఒరిజినల్ డైమండ్. ఓకే, ఒరిజినల్ డైమండ్. చూశారు కదా వజ్రాల డైమండ్స్ ఎలా ఉన్నాయో, వాళ్ళు అక్కడే రియల్గా చూసి మన కళ్ళ ముందు చూసి చెప్తారు వజ్రాల డైమండ్స్ అని. ఈ 3 ఈరోజు దొరికిన డైమండ్స్. ఇక్కడ చూడండి, నేను చెప్పే కదా చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారా, ఇక ఆటోలు కూడా వచ్చినాయి చూడండి. అంటే పక్కన నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దర్శనం చేసుకుని మళ్ళీ వజ్రాల వేటకైతే వస్తారు. ఇక్కడ ఇంకొన్ని చెకింగ్ చేస్తున్నారు చూడండి వజ్రాలు. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, అన్ని దొరికిన రంగురాళ్ళన్నీ డైమండ్స్ అయి ఉండవు, వాటిలలో కొన్ని డైమండ్స్ ఉంటాయి, కొన్ని సూది ముక్కు రాళ్ళు అంటారంట. అంటే ముక్కు పొడకలకు వాడే రాళ్ళు ఉంటాయి చూడు, ముక్కు పొడకలకి ఉంగరాలకు వాడే రాళ్ళు, అలాంటి రాళ్ళు కూడా దొరుకుతాయి. అలాంటి రాళ్ళకు కూడా కొంచెం రేటు ఉంటుందంట, అలాంటి రాళ్ళు దొరికినా కొంచెం రేటు కమ్ముకుంటారు ఇక్కడ. ఆయన నాకు అది తెలీదు, ఆయన చెప్తుంటే నేను విన్నా. అంటే కలర్ఫుల్ రాళ్ళు కూడా కొంటారా? అది డైమండ్ కలర్ఫుల్, అది ఇది ఇది ఇవి లేవు, ఇవి సుది ముక్కు రాళ్ళు అంటారు. అవి ఉపయోగపడతాయా? ఉపయోగపడవు, దీనికి సుది ముక్కు రాళ్ళు అంటారు, ముక్కురాయికి ఉపయోగపడతాయి అంటే. చూశారు కదా మన కళ్ళ ముందే డైమండ్స్ చెకింగ్ జరిగింది, డైమండ్స్ దొరికినాయని కూడా తెలిసింది మనకు. ఇదిగో చూడండి, ఇదే ఆ పెద్ద వాగు, పెద్ద వాగు వంక. ఈ ఏరియాలో ఎక్కువ డైమండ్స్ దొరుకుతాయని ఈ ఏరియాలో జనాలని అయితే నేను ఎక్కువ మందిని చూసా. పెద్ద వాగండి, ఈ మధ్య వర్షాలు పడటం వల్ల ఈ వాగు అయితే పొంగింది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే డైమండ్స్ కోసం వేట అయితే జరుగుతుంది, అంటే వజ్రాల వేట జరుగుతుంది. నల్లమల్ల అడవిలో వజ్రాల వేట.
గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరికైతే వజ్రం దొరికిద్దో అది వాళ్ళకే సొంతం. ఏ గవర్నమెంట్ వచ్చి లాక్కోవటానికి లేదు, ఏ పోలీసులు వచ్చి లాక్కోవటానికి లేదు. ఎవరికైతే దొరికితే వాళ్ళకే వజ్రం. ఇక్కడే చెకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇక్కడే చెకింగ్ చేపించుకొని అది ఎన్ని క్యారెట్లో అది నిజంగా డైమండా లేదని చెకింగ్ కూడా చేసి చెప్తారు. నేనైతే షాక్ అయినా, నిజంగా ఇక్కడ చెకింగ్ చేసి డైమండో కాదు అని ఇక్కడే చెప్తామంటే మామూలు విషయం కాదు. నిజంగా ఎవరి సొత్తు కాదు, నీ కష్టార్జిత నువ్వు కష్టపడి ఇక్కడ ఏరుకొని నీకు డైమండ్ దొరికితే నువ్వు అదృష్టవంతుడివే. ఓ దొరికింది ఒకటే నా వజ్రం, నిజంగా దొరికిందా? ఆయనకు దొరికింది, నీకేమన్నా దొరికిందా? ఎత్తుకున్నావా? ట్రై చేయి, ట్రై చేయి, ఖచ్చితంగా కష్టపడు. ఒక్క వజ్రం దొరికిందంటే లక్షాధికారి అంటే ఆయనకు దొరికినాయంట. చూద్దాం వజ్రాలు. ఈయన దగ్గరికి వెళ్ళి కూడా మీకు అయితే వజ్రాలు చూపిస్తారు. రియల్గా ఆయనకు రెండు వజ్రాలు దొరికినాయి, ఆ రెండు వజ్రాలు మీకు చూపిస్తారు చూడండి. చూపి ఏది వజ్రం కూసా? ఏంది అది నీ చేతులు రాదు? ఉత్తమండి రాళ్ళంట. ఉత్తమండి ఇది ఒకటి బయటిది తీయాలంటే చిన్నది చిన్నదే. ఆయన ఏదో ఎంత కష్టపడ్డాడు ఆ వజ్రం ఒక్కదాన్ని దొరకడానికి. ఇప్పుడు నేను అక్కడ చూసిన వజ్రాలు చెక్కింగ్ చేసిరు కూడా, వజ్రాలు చెక్కింగ్ చేసి మిషన్ తీసుకొచ్చి వజ్రాలు చెక్ చేసి అది ఎన్ని క్యారెక్టర్లు చెప్పిరు కూడా, మూడు దొరికినాయి. అది అక్కడ అక్కడ ఆటోలు ఆగిన చూడు, అక్కడ జాగ్రత్త జారిపోద్ది. రైట్ ఇది వజ్రమే. కింద పోతే పో కష్టపడాల్సి వస్తాం మళ్ళా. ఇది ఎన్ని క్యారెక్టర్లు ఆయన చెక్ చేసుకుంటే కానీ తెలియదు. రైట్ అది వజ్రమే. జాగ్రత్త సీత పది జారిపోద్ది మళ్ళా. ఓకే మీకు ఇప్పుడు దాకా వజ్రాల వేట, వజ్రాలు ఎలా ఉంటాయి, వజ్రం కూడా చూపించా కదా రియల్గా మీకు. అయితే నేను అసలు ఎక్కడుంది ఈ ప్లేస్, ఎలా వెళ్ళాలి అనేది మీకు క్లారిటీగా ఇప్పుడు చెప్తా అడ్రస్. నేను ఎక్కడి నుంచి వెళ్ళాలంటే గిద్దల నుంచి నంద్యాలకి అయితే వెళ్తున్నా. గిద్దల నుంచి నంద్యాలకి వెళ్ళే రూట్లో లెఫ్ట్లో మనకి అంటే ఎంత దూరము అడవి ప్రాంతం ఉంటుంది కదా, గిద్దలూరు దాటినాక నల్లమల అడవి వస్తుంది, అడవి దాటినాక నరసింహస్వామి టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్కి 2 కిలోమీటర్ల ముందే మనకైతే ఈ వజ్రాల వేట అయితే జరుగుతుంటుంది. మాకు దగ్గరలోనే మనకు దగ్గరలోనే ఉంది నంద్యాల జిల్లా గాజులపల్లి విలేజ్ ఉంది కదా, ఆ విలేజ్కి పక్కన 2 కిలోమీటర్ల దూరంలోనే వజ్రాల వేట జరుగుతుంది. వర్షాలు పడితే చాలంట వాగు పొంగుద్ది అడవిలో, ఆ వాగు పొంగటం వల్ల వజ్రాలు కొట్టుకొని వస్తాయి, వజ్రాలు దొరుకుతాయని ఇక్కడ అయితే ప్రజల యొక్క నమ్మకం. ఈ చుట్టుపక్కల పక్కనే ఈ వజ్రాల వాగు పక్కనే నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి దగ్గర వచ్చి దర్శనం చేసుకొని కార్లలో వచ్చి ఎంతో దూరం నుంచి వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ వజ్రాల వేట అయితే సాగిస్తారు. నల్లమల్ల అడవుల గురించి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన ప్లేస్. అడవి ప్రాంతం అంటేనే ఒక అద్భుతం, అది ఈ నల్లమల్ల అడవి అంటేనే ఇంకా మహా అద్భుతం. ఈ నల్లమల్ల అడవిలో కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత మీకు లెఫ్ట్లో చూడండి ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ కనపడుతుంది. మీకు లెఫ్ట్లో సర్వ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఎవరైనా ఈ టెంపుల్ దర్శనం కూడా చేసుకోండి, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఈ దేవస్థానం. ఈ నల్లమల్ల అడవుల్లో ఇది ఒక మిస్టరీ టెంపుల్ అని చెప్పవచ్చు. ఇక్కడికి ఎక్కువగా శనివారం పూట అయితే ఎక్కువ మంది వస్తారు. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ల ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్లో వజ్రాల వేట కనపడుతుంది. ఇటు గిద్దలూరు నుంచి వచ్చే రూటు, ఇటు నంద్యాల వెళ్ళే రూటు. ఇక్కడ నుంచి నంద్యాల 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి. ఆటోలలో ఇక్కడ దాకా వచ్చి ఉదయం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా అయితే వజ్రాల కోసం వేరుతారు ఈ వాగులో. కార్లలో కూడా వచ్చి వజ్రాలు అయితే వేరుకోవడానికి ట్రై చేస్తారు. ఇక్కడ కార్లలో వస్తారంటే మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ గిద్దలూరు నుంచి వచ్చే వాళ్ళైతే ఇట్లా లెఫ్ట్లో చూసుకొని వెళ్ళండి, నంద్యాల నుంచి వచ్చే వాళ్ళైతే రైట్లో చూసుకొని వెళ్ళండి. ఇదిగో మీకు లెఫ్ట్లో చూపించండి వాగు ఉంది చూడండి, ఆ వాగులో ఆ వజ్రాల వేట అయితే జరిగింది. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా సబ్స్క్రైబ్ చేయట్లా నాకు అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఈ వీడియో అయితే ఇంత అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను.